హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం మిల్లెట్స్తో ఉప్మా చేసుకుందాం. ఇవి లిటిల్ మిల్లెట్స్ అంటారు, చూసారా? ఇవి వీటిని సామలు అంటారు. చాలా బాగుంటాయి, తెల్లగా చిన్న మనకి ఇంచుమించు గసగసాలు సైజులో ఉంటాయి, కాకపోతే వైట్గా ఉంటాయి. వీటిని సామలు అంటారు, ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్స్ అంటారు. ఇవి నేను ఒక కప్పు తీసుకున్నాను. వేరుశనగ పలుకులు ఒక టేబుల్ స్పూను, సాల్ట్ టేస్ట్ తగినంత, ఇవన్నీ పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 4-5 వేయండి మనం తీసుకున్న బట్టి, కరివేపాకు, జీడిపప్పు ఒక 10 తీసుకున్నాను. ఇవన్నీ మనము పోపుకి వేసుకుందాం. ఇప్పుడు ఇవ్వండి, ఇవి మిల్లెట్స్ సామలు. ఈ సామల్లే, ఈ కప్పే నేను జస్ట్ కడిగేసి ఉంచానంటే, ఎక్కువసేపు నానక్కర్లేదు, ఏమి చెయ్యక్కర్లేదు, ఇవి చాలా బాగా అవుతాయి. ఇవి కడిగేసి పక్కన పెట్టుకొని మనం పోపు వేసుకోవడమే. ఇప్పుడు తయారు చేయవద్దాను. కళాయి పెట్టుకొని ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు పోపులు వేయించుకుందాం. మనం గోధుమ నూకతో ఉప్మా చేసుకుంటాం కదా, దానికంటే దీంట్లో ఎక్కువ అన్ని పోషక పదార్థాలు ఉంటాయి. ఈ మిల్లెట్స్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా జీర్ణశక్తికి అన్నిటికీ బాగుంటుంది. మనం అనుకుంటాం మిల్లెట్స్ అరగవని, అదంతా మన అపోహ. చాలా బాగా అరుగుతాయి, పీచు పదార్థం ఎక్కువ ఉంటాయి, మన కడుపు కూడా నింపుగా ఉంటుంది కొంచెం తిన్నా. దానివల్ల పిల్లలకి శక్తి ఉంటుంది, ఇది కొంచెం అన్ని పోషక పదార్థాలు ఉన్నాయి కాబట్టి శక్తి ఉంటుంది. మనం తిన్నవన్నీ మామూలువే కదా, అవి ఇలా కరిగిపోవడం మరి పిల్లలకి అంత శక్తి ఉండట్లేదు. పెద్దవాళ్ళకి పిల్లలకి ఇది చాలా మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం అన్నీ ఉన్నాయి, ఫాస్ఫరస్ అంతా ఉంటుంది, పొటాషియం కూడా చాలా ఉంటుంది. ఇంకా పోపులన్నీ ఇలా వేసుకుందాం. వారానికి 1-2 రోజులు అయినా మనం ఇలాగ అన్ని పోషక పదార్థాలు ఉన్న టిఫిన్స్, దీంతో నేను ఇంకా ఇడ్లీ దోశలు కూడా అప్పుడప్పుడు చేస్తుంటాను, అవి కూడా మీకు వీడియోలు పెడతాను, తీశాను. వారంలో 1-2 రోజులైనా మనం మిల్లెట్స్ని వాడుకుంటే మంచిది. వీటిని తెల్లగా ఉంటాయి కదా, సామలు అంటారు. ఇవే మనకి లిటిల్ మిల్లెట్స్ అంటారు. వీటిని వేరుశనగ పలుకులు కొంచెం వేగి ఉన్నాయని పక్కన ఉంచాను, అది కూడా వేయించుకుందాం. ఒక 1 మినిట్ వేయించుకుందాం. ఇప్పుడు పోపు వేగింది కదా, మనం ఏ గ్లాస్ తోటి కప్పుతోటి కానీ మనం మిల్లెట్స్ తీసుకున్నాం అది 2 వేయండి చాలు, సరిపోతుంది. నేను తీసుకున్న పప్పుతో 2 కప్పులు వాటర్ వేశాను. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాం. అంతా మన ఉప్మా ప్రాసెస్సే కదా, ఏంటుంది అంటే మనము వాడడం ఇంపార్టెంట్. ఇందులో మిల్లెట్స్ వాడాలి. ఇలా మనం వారానికి 1-2 సార్లు అయినా వీటితోటి ఏదో ఒక రూపాయి మనకు వచ్చిన వంటలనే వీటిని మిల్లెట్స్ని వాడుకొని మనం చేసుకుంటే చిరుధాన్యాలు అంటారు కదా, వీటితో వాడడం వల్ల మన పిల్లలకు కూడా కొంచెం హెల్త్ బాగుంటుంది. కాళ్ళ నొప్పులు చిన్నప్పటి నుండే పిల్లలు హెల్త్ కాన్షియస్ లేకుండా అయిపోతున్నారు. వాళ్ళ కాళ్ళ నొప్పులు అని ఇవన్నీ, వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ వాళ్ళు మోయడానికి శక్తి ఉండాలన్నా కూడా మనం ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ పెట్టితే బాగుంటుంది. ఆ ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. మేమైతే వారంకి ఒకసారో 2 సార్లు అలా ఏదో ఒకటి చేస్తుంటాను. వాటరు కొంచెం ఇలా మరుగుతున్నప్పుడే మనం ఇది సిమ్లో పెట్టి కడిగి ఉంచుకున్నాం కదా, వేసేయాలి. ఇలా మూత పెడితే మనకి 5 నుండి 10 నిమిషాల లోపు ఇది మనకి ఉడుకుతుంది. మూత పెట్టుకుందాం. ఇప్పుడు దగ్గర పడింది, చూద్దాము. 7 నిమిషాలు అయింది. ఇదంతా మనకు 10 నిమిషాల్లో ప్రాసెస్ తయారైపోద్ది. ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికి కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇలాగ దగ్గరికి మగ్గిపోవాలి. అంత టైంలోనే మనకి అంతా 10 మినిట్స్లోనే ఇది మగ్గుతుంది. పోపు వేయడం ఇదంతా మనకి ఒక 3 మినిట్స్ ఉంటాయి. అంతలో మనకి మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. ఇందులో మనం అన్నీ వేసుకున్నాం కదా, వేరుశనగ పలుకులు, జీడిపప్పు, ఇవన్నీ పిల్లలకి బాగుంటుంది. ఇది మనం మిల్లెట్స్తో చేసామని చెప్పక్కర్లేదు పిల్లలకి, ఎందుకంటే ఇది గోధుమ నూకలాగే వాళ్ళకి కనిపిస్తుంది కదా.
మనకేంటి పోషక పదార్థాలు ఉన్న మంచి పదార్థాలు, పీచు పదార్థం ఎక్కువ ఉన్నది పెట్టడము మన లక్ష్యం కాబట్టి వాళ్ళకి ఇవేవి దేంతో చేసామని చెప్పక్కర్లేదు. చాలా బాగుంటుంది టేస్ట్, అయితే ఇంకా మంచిగా తీయగా ఉంటుంది ఇది కొంచెం, ఇంకా గోధుమ కాటి మీద బాగుంటుంది కాబట్టి ఇది ఇలా చేసి మీరు పెట్టండి. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసి డిష్ ఆఫ్ చేసుకుందాం. చూసారా ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా డిష్ అవుట్ చేసుకోండి, పిల్లలకి ఇలా వెరైటీ చేసి పెట్టండి, తింటారు. వాళ్ళు తినరని మనం చేయకుండా ఉంటే వాళ్ళకి తెలియదు కదా, అన్ని టేస్ట్లు తెలిసినట్టు ఉంటుంది. ఇలాగ అన్నీ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు చేసి చూసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా కొర్రలతో టాటతో ఇంకా మిల్లెట్స్తో మంచి వెరైటీస్ చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.